హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రూట్ మెస్ అకాడమీ. ఈ వీడియోలో నేను మీకు ట్రిగ్నామెట్రీలో ఆల్ సిల్వర్ టీ కప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది, ఓకేనా? అయితే ఫస్ట్ ట్రిగ్నామెట్రీలో ఆల్ సిల్వర్ టీ కప్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు అది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ మీకు ఈ టేబుల్ వచ్చి ఉండాలి. ఈ టేబుల్ని కూడా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. అన్ని వాల్యూస్ కూడా మనకు అవసరం లేదు, సైన్ ఒకటి వస్తే చాలు. సైన్ది కూడా ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనకు ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఫస్ట్ మనకి సైన్ మనకు తెలుసు కదా, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వచ్చేసి 6 ఉంటాయి. సైన్, కాసు, ట్యాను, కాటు, సికెంట్, కోసికెంట్, ఓకేనా? ఇది సైన్. దీనికి ఫుల్ ఫామ్ ఏంటంటే కోసైన్. నెక్స్ట్ దీన్ని ఏమంటారంటే ట్యాంజెంట్. ఓకే, వీటి గురించి అయితే మీరు తర్వాత చూసుకోవచ్చు, నేను మళ్ళీ పెద్ద వీడియో చేసేసి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో గోల్ ఏంటంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేది మీకు అర్థమైంది, దానికోసం ఫస్ట్ ఈ బేసిక్స్ చూసుకోండి. దీనిలో మనకి సైన్ 0 డిగ్రీస్ కావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే, యాక్చువల్గా ఇవి ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా, వీటి కోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ అండర్ రూట్ ఆఫ్ 0/4 వేసుకోండి, నెక్స్ట్ రూట్ లోపలనే 1/4 వేసుకోండి, నెక్స్ట్ రూట్ లోపలనే 2/4 వేసుకోండి, నెక్స్ట్ రూట్ లోపలనే ఏం చేస్తారు 3/4 వేసుకోండి, నెక్స్ట్ రూట్ లోపలనే 4/4 వేసుకోండి, ఓకేనా? అన్ని రూట్ లోపలనే మనం ఇక్కడ రాస్తున్నాం, ఓకేనా? 0/4, 1/4, 2/4, 3/4, 4/4 అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనకి సైన్ది కావాలంటే ఏం చేయాలంటే 0/4 అంటే ఎంత, 0/4 అంటే 0, రూట్ 0 అంటే ఎంత మరి, 0. సో సైన్ 0 అంటే 0 అన్నమాట. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, 30 డిగ్రీస్ దగ్గరికి వద్దాం. ఇక్కడ ఎంత ఉంది మనకి, రూట్ న్యూమరేటర్కి డినామినేటర్కి మనం అప్లై చేయొచ్చు. ఈ రెండింటికి మనం రూట్ని కనుక అప్లై చేసినట్టయితే √1 అంటే 1, √4 అంటే 2. ఈ విషయం మీకు అయితే తెలిసిందే కదా. సో సైన్ 30 డిగ్రీస్ అంటే 1/2. నెక్స్ట్ సైన్ 45 దగ్గరికి వద్దాం. ఇక్కడ ఇవి రెండింటిని క్యాన్సిల్ చేయొచ్చు కదా, క్యాన్సిల్ చేసామనుకోండి మనకేమైంది, రూట్ న్యూమరేటర్లో ఏమన్నట్టు 1 ఉన్నట్టు, డినామినేటర్లో 2 ఉన్నట్టు. సో ఇప్పుడు రూట్ని న్యూమరేటర్కి అప్లై చేయాలి, డినామినేటర్కి అప్లై చేయాలి. √1 అంటే ఎంత అవుతుంది, 1 అవుతుంది. √2 అంటే ఎంత అవుతుంది, √2 అవుతుంది. దాని పాయింట్లలో 1.414 అని అదంతా రాయకండి, డైరెక్ట్గా 1/√2 అని రాసుకోండి. సో సైన్ 45 డిగ్రీస్ అంటే 1/√2. నెక్స్ట్ సైన్ 60 డిగ్రీస్కి వచ్చినట్టయితే రూట్ని న్యూమరేటర్కి అప్లై చేస్తాను, డినామినేటర్కి కూడా అప్లై చేస్తాం. √3 అంటే √3, దాన్ని ఏం చేయలేము, కానీ √4 చేయొచ్చు. ఏం చేయొచ్చు, 2 అని రాయొచ్చు. నెక్స్ట్ √4/4 రెండింటిని క్యాన్సిల్ చేసినట్టయితే 1 వస్తుంది. సో √1 వాల్యూ ఎంత అవుతుంది, 1, ఓకేనా? సో ఇలా మీరు వీటిని గుర్తుపెట్టుకోండి. ఈ పైన అంతా మనకి ఎలా వచ్చింది అనేది నేను మీకు చెప్పాను. సో వాల్యూస్ని ఇలా మీరు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, సైన్ 0 డిగ్రీస్ అంటే 0, సైన్ 30 డిగ్రీస్ అంటే 1/2, సైన్ 45 అంటే 1/2, సైన్ 60 అంటే √3/2, సైన్ 90 డిగ్రీస్ అంటే 1, ఓకే? అడిగంగానే వెంటనే చెప్పే విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి వస్తే మనకి మిగతాది మొత్తం వచ్చేసినట్టే 0, 1/2, 1/2, √3/2, 1. ఇది ఇట్లనే ఇదే ఆర్డర్లో 0, 1/2, 1/2, √3/2, 1 అని ఇదైతే మీకు ఇప్పుడు ఎలా వచ్చిందో తెలిసింది కాబట్టి ఒక 10-15 సార్లు చదవండి, ఎందుకు రాదో చూద్దాం, పాస్ చేసి చదవండి ఎందుకు రాదు. సో ఫస్ట్ అయితే మిగతా చేద్దాం, ఇదంతా అయిపోయాక పాస్ చేసుకొని నేర్చుకుందరు. సో నెక్స్ట్ కాస్ట్ మనకు కావాలంటే ఏం చేయాలంటే సైన్ని రివర్స్లో రాయండి. ఇప్పుడు సైన్లో లాస్ట్కి 1 ఉంది కదా, 1 అని తీసుకొచ్చి ఫస్ట్ రాయండి. నెక్స్ట్ √3/2 ఇక్కడ రాయండి. నెక్స్ట్ 1/√2 ఇక్కడనే రాయండి. నెక్స్ట్ 1/2 ఇక్కడ రాయండి. నెక్స్ట్ 0 డిగ్రీస్ ఇక్కడ రాయండి. ఇప్పుడు కాస్ 0 డిగ్రీస్ అంటే 1, కాస్ 90 డిగ్రీస్ అంటే 0, నెక్స్ట్ కాస్ 60 డిగ్రీస్ అంటే 1/2, ఇక్కడనేమో సైన్ 30 డిగ్రీస్ అంటే 1/2, ఓకేనా? ఇటు నుంచి అటు రాసాం కదా, ఇప్పుడు మళ్ళీ దాని ఇట్లా రివర్స్లో రాసేసాం, అయిపోయింది కాస్ అయిపోయింది. నెక్స్ట్ ట్యాన్ అంటే ఏంటి అంటే మనకి ఒక ఫార్ములా ఉంటుంది, ట్యాన్ అంటే ఏంటి అంటే సైన్ టీటా బై కాస్ టీటా అనమాట, ఓకేనా? ట్యాన్ అంటే సైన్ టీటా బై కాస్ టీటా. కాట్ అంటే ఏంటంటే కాస్ టీటా బై సైన్ టీటా, దీనికి రివర్స్ అనమాట. కాట్ అంటే కాస్ టీటా బై సైన్ టీటా. నెక్స్ట్ సెక్ అంటే ఏంటి అంటే 1/cos θ, ఓకేనా? దీన్ని మళ్ళీ కాస్ టీటా బై సైన్ టీటా అని మాత్రమే కాకుండా 1/tan θ అని కూడా రాసుకోవచ్చు, ఓకేనా? సెక్ని ఏమని రాసుకోవచ్చు అంటే 1/cos θ అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ కొసెక్ని ఏమని రాసుకోవచ్చు అంటే 1/sin θ అని కూడా రాసుకోవచ్చు, ఓకేనా? ఇదేమో దీని నుంచి వచ్చింది, ఇదేమో దీని నుంచి వచ్చింది, నెక్స్ట్ ఇదే నుంచి వచ్చింది, దీని నుంచి వచ్చింది, ఇట్లా ఒక ఆర్డర్లో వచ్చేసినాయి. సో ఫస్ట్ అయితే మనం ట్యాన్ మనకు కావాలంటే ఏంటి, సైన్ టీటా బై కాస్ టీటా కదా, సైన్ బై కాస్ 0/1, 0/1 చేసినట్టయితే 0 వస్తుంది, తెలుసు కదా, 0/something 0 అని. నెక్స్ట్ ఇవి రెండింటిని బై చేసినట్టయితే ఇట్లా బై అనేది ఒకటి ఉంది అనుకోండి, ఓకేనా? ఇట్లా బై అనేది ఒకటి ఉన్నట్టయితే కింద ఈ 2 టూలు క్యాన్సిల్ అయిపోతాయి, పైన 1 ఉంటుంది, కింద √3 ఉంటుంది. సో 1/√3 అనేది దీని యొక్క వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ కూడా
కింద రూట్ టూలు క్యాన్సిల్ అయిపోతే పైన వన్ ఉంది, అన్ని క్యాన్సిల్ అయిపోయినాక ఇంకేముంటుంది వన్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కింద టూలు కింద రెండింటి టూలు క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి, పైన ఇక్కడేమో రూట్ త్రీ ఉంటుంది, కింద వన్ ఉంటుంది. రూట్ త్రీ బై వన్ అంటే రూట్ త్రీ రాయొచ్చు, కింద డినామినేటర్లో వన్ రాసినా ఒకటే రాయకపోయినా ఒకటే కదా. నెక్స్ట్ వన్ బై జీరో, వన్ డివైడెడ్ బై జీరో, సంథింగ్ బై జీరో అంటే ఇన్ఫినిటీ, దాన్ని మనం నాట్ డిఫైన్డ్ అన్న అనొచ్చు. ఓకేనా, ఇదన్నమాట దీని వాల్యూస్. ఇప్పుడు టాన్ అనేది మనకు వచ్చిందంటే కాటు కూడా మనకు వచ్చేస్తుంది కదా. ఎట్లా వస్తుంది కాటు రావాలంటే మనం ఏం చేయాలి, టాన్కి రివర్స్లో రాసుకోవాలి. ఓకేనా, రెసిప్రోకల్ ఇది టాన్కి రెసిప్రోకల్ అనొచ్చు, రివర్స్లో రాసుకున్నా పర్లేదు. సో ఆ ఇన్ఫినిటీని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఈ రూట్ త్రీని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం, వన్ ఇక్కడనే ఉంటుంది, నెక్స్ట్ వన్ బై రూట్ త్రీ ఇటు వచ్చింది, నెక్స్ట్ జీరో అనేది ఇటు వచ్చింది. ఓకేనా, క్లియర్ కదా, అర్థమైంది. ఇవి ఫస్ట్ది వచ్చింది అనుకోండి, సెకండ్ది ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ టాన్ రావాలంటే ఇవి రెండింటినే బై చేయాలి, ఇదిని దీన్ని రెండింటిని ఒకదాని కింద ఒకటి వేసుకొని క్యాన్సిల్ చేస్తే టాన్ వచ్చింది, మళ్ళీ టాన్ని రివర్స్లో రాసుకుంటూ పోతే కాట్ వచ్చింది. ఇప్పుడు సెక్ని కూడా మనం చేస్తాము, దాన్ని మళ్ళీ రివర్స్లో రాస్తే కోసెక్ వస్తుంది. సో సెక్ని మనం చేయాలంటే సెక్ అనేది దేనికి రెసిప్రోకల్, కాస్కి రెసిప్రోకల్. సో కాస్ అనేది ఇక్కడ ఉంది, కాస్కి రెసిప్రోకల్ అంటే ఏంటంటే తిప్పడం అనమాట. న్యూమరేటర్ అనేది డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ అనేది న్యూమరేటర్ అవుతుంది. సో ఇక్కడ వన్ డివైడెడ్ బై ఏం లేకపోతే వన్ ఉన్నట్టు, సో వన్ బై వన్ అది తిప్పినా కూడా మళ్ళీ వన్ బై వన్ అవుతుంది, అంటే మళ్ళీ వన్నే ఉంటుంది. నెక్స్ట్ ఇది చూడండి, తిప్పామనుకోండి టూ బై రూట్ త్రీ అవుతుంది, దాన్ని రెసిప్రోకల్ అంటాం మనం. ఓకేనా, సెక్ కోసం మనం కాస్ని చేస్తున్నాం, ఓకేనా, రెసిప్రోకల్ చేస్తున్నాం. రూట్ త్రీ బై టూని రెసిప్రోకల్ చేస్తే టూ బై రూట్ త్రీ వచ్చింది. నెక్స్ట్ వన్ బై రూట్ టూని రెసిప్రోకల్ చేస్తే రూట్ టూ బై వన్, రూట్ టూ బై వన్ అనేది మనకి కింద రాయని అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ దీన్ని రెసిప్రోకల్ చేసినట్టయితే టూ, కింద మనం వన్ రాయని అవసరం లేదు. దీన్ని రెసిప్రోకల్ చేసినట్టయితే సంథింగ్ బై జీరో అవుతుంది. ఓకేనా, రెసిప్రోకల్, రెసిప్రోకల్ అంటే ఇక్కడ మనకి ఏంటి, వన్ బై కాస్ తీటా అంటాను కదా, ఇక్కడ వన్ బై వన్ చేస్తున్నాం, వన్ బై వన్ బై అట్లా అన్నిటికీ వన్ బై చేస్తున్నాం. దీన్ని కూడా వన్ బై చేసినట్టయితే వన్ బై జీరో అంటే మనకి ఏమవుతుంది అంటే ఇన్ఫినిటీ, దాన్నే మళ్ళీ నాట్ డిఫైన్డ్ అని కూడా రాసుకోవచ్చు. ఇది వచ్చిందంటే మళ్ళీ దాన్ని రివర్స్లో రాస్తే అయిపోద్ది కదా, ఏం రాస్తాం, ఇన్ఫినిటీ రాస్తాం, టూ రాస్తాం, రూట్ టూ రాస్తాం, టూ బై రూట్ త్రీ రాస్తాం, నెక్స్ట్ వన్ అనేది ఇక్కడ మనం రాస్తాం. ఓకేనా, క్లియర్గా అర్థమైందా ఇది, ఈ టేబుల్ మొత్తం మీకు క్లియర్గా వస్తే మీకు ఆల్సిల్వర్ టీ కప్స్ అనేది ఈజీగా అర్థమవుద్ది. ఓకేనా, మళ్ళీ ఒకసారి ఓవర్ చూస్తాను చూడండి. మనం ఏం చేసామంటే వీటి నుంచి సైన్ని రప్పించుకున్నాం, ఓకేనా, సైన్కి వీటి నుంచి రప్పించుకున్నాం. ఒకవేళ మీరు వీటి వాల్యూ కన్ఫ్యూజ్ అయినప్పుడు దీన్ని వాడండి, ఓకేనా, ప్రతిసారి ఇది రాసుకొని ఇది చేసుకోవద్దు మీరు, జస్ట్ ఇది కన్ఫ్యూజ్ అయితే ఇది వాడండి. మ్యాక్సిమం ఇది డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి, సైన్ 45 అంటే 1/√2 అని వెంటనే చెప్పేసేయాలి. ఓకేనా, అట్లా ఈ ఈ యొక్క ఎన్ని వాల్యూస్, 5 వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. దాన్ని రివర్స్ చేసినట్టయితే కాస్ వస్తుంది, రెండింటిని బై చేసినట్టయితే టాన్ వస్తుంది, దాన్ని రివర్స్ చేస్తే కాట్ వస్తుంది. నెక్స్ట్ కాస్కి రెసిప్రోకల్ చేస్తే సెక్ వస్తుంది, దాన్ని దాన్ని రివర్స్లో చేస్తే కోసెక్ వస్తుంది. అర్థమైంది కదా, ఏదైతే మీకు క్లియర్గా, ఒకసారి ఆపండి వీడియోని, ఆపి ఒక 10 మినిట్స్ టైం తీసుకున్నా, 20 మినిట్స్ టైం తీసుకున్నా కానీ ఇవి మొత్తం నేర్చుకోండి. నెక్స్ట్ ఆల్సిల్వర్ టీ కప్స్ కంటిన్యూ చేస్తాం. ఓకే, సైడ్కుంటా, ఓకే కదా, అలాప్ చేస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా, చేసుకోండి, అర్థమైతే చేసుకోండి, అర్థమవుతుంది అనుకుంటే చేసుకోండి, నా వీడియోలు మీకు యూజ్ అవుతాయి అనుకుంటే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఆల్సిల్వర్ టీ కప్స్ నేర్చుకోబోయే ముందు మనకు ఒకటి తెలియాల్సింది ఏంటి అంటే, ఇక్కడ వీటిని మనం క్వాడ్రంట్స్ అంటాం. ఇక్కడ ఈ 4 భాగాలు చేశాను కదా, ఇప్పుడు దీని వీటిని మనం ఏమంటాం అంటే క్వాడ్రంట్స్ అంటాం. దానిలో ఇటు సైడ్ మనకు 0 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది మనకు 0 డిగ్రీస్ అనుకున్నట్టయితే ఇది ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా ఇట్లా పెడతాం కదా, అదైతే మీకు తెలుసు కదా. సో అంటే ఇది ఎంత అవుతున్నట్టు అంటే 90 డిగ్రీస్ అయినట్టు. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుంది కదా, ఇది 0 డిగ్రీస్ అంటే ఇది 90 డిగ్రీస్. నెక్స్ట్ ఇంకో 90 కలిపినట్టయితే ఇది 180 డిగ్రీస్. నెక్స్ట్ ఇంకో 90 కలిపినట్టయితే ఇది 270 డిగ్రీస్. ఇంకో 90 కలిపినట్టయితే 360 డిగ్రీస్. ఓకేనా, అంటే దీన్ని 0 డిగ్రీస్ అనొచ్చు లేకపోతే 360, ఇది బై అనుకుంటారు ఏమో, మళ్ళీ బై కాదు ఆర్. ఓకేనా, సో దీన్ని మనం 0 డిగ్రీస్ అనొచ్చు, 360 డిగ్రీస్ అనొచ్చు, ఇంకో రౌండ్ వేసామనుకోండి 720 డిగ్రీస్ అని కూడా అనొచ్చు. ఓకేనా, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నెక్స్ట్
మనకి ఏంటి అంటే ఆల్సిల్వర్ టీ కప్స్ అనేది వీటిలోకి వస్తుంది చూడండి. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, దీన్ని ఏమనుకుందాం అంటే క్యూ వన్ అనుకుందాం. ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్, ఇది ఫోర్త్ క్వాడ్రంట్, ప్లస్ 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 అలాంటివి నేను ఇప్పుడు ఏం అడగను. మనం జామెట్రీ చేసుకోవట్లేదు, ట్రిగ్నామెట్రీ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో మనకు ఆల్ అన్నమాట, ఓకేనా. దీనిలో మనకు ఆల్, నెక్స్ట్ దీనిలో వచ్చేసి సిల్వర్, నెక్స్ట్ దీనిలో వచ్చేసి టీ, దీనిలో వచ్చేసి కప్స్. ఆల్ సిల్వర్ టీ కప్స్, ఓకేనా. క్వాడ్రంట్ 1, 2, 3, 4 ఇలా వస్తాం కదా మనకి. మనకి ముళ్ళు తిరుగుతాయి చూడండి, ముళ్ళు తిరిగే సైడ్ కాకుండా రివర్స్లో, ఓకేనా. ఇట్లా ఇట్ సైడ్ రావాలి, దాన్ని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం కదా. ఆల్ సిల్వర్ టీ కప్స్ క్వాడ్రంట్ 1, 2, 3, 4 0 degrees 90 180 270 360 degrees. ఓకే, ఇప్పుడు ఆల్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే అన్నీ పాజిటివ్గా ఉంటాయి అన్నమాట. అంటే ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో 0 నుంచి 90 degrees మధ్యలో ప్రతి ఒక్కటి పాజిటివ్గానే ఉంటుంది వాల్యూ, ఓకేనా. సో ఆల్ అంటే మనకి సైన్ అవుతుంది, సైన్ అవుతుంది, నెక్స్ట్ కాస్ అవుతుంది, ట్యాన్ అవుతుంది, కాట్ అవుతుంది, సెక్ అవుతుంది, నెక్స్ట్ కోసెక్. ఇవన్నీ ఎలా ఉంటాయి, పాజిటివ్గానే ఉంటాయి, ఓకేనా. ఆల్ ఆల్ అంటే అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. నెక్స్ట్ సిల్వర్, సిల్వర్ అంటే ఎస్తో స్టార్ట్ అయ్యేది, సైన్ ఉంది కదా, సైన్ సైన్ యొక్క దోస్త్ ఎవరు, కాస్ కాదు, కోసెక్, ఓకేనా. సైన్ కోసెక్, ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ కింద కోసెక్ మనం సైన్ని చూసి రాసాం కదా. సెక్ సెక్ అన్నప్పుడు మనం కాస్ని చూసి రాసాం, వాళ్ళు దోస్తులు అన్నమాట. నెక్స్ట్ కాట్ అన్నప్పుడు ట్యాన్ని చూసి రాసాం. సో సైన్ కోసెక్ దోస్తులు, నెక్స్ట్ కాస్ సెక్ దోస్తులు, ట్యాన్ కాట్ దోస్తులు, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఎస్ ఎస్తోని అంటే మనకేమవుతుంది, సైన్ ఒకటి పాజిటివ్గా ఉంటుంది, నెక్స్ట్ కోసెక్ ఒకటి పాజిటివ్గా ఉంటుంది, మిగతా అన్నీ నెగిటివ్గా ఉంటాయి. ఇంకా మిగిలిన ఏంటి, కాస్ అనేది కానివ్వండి, సైన్, కాసు, ట్యాన్, కాట్, సెక్, ఇవన్నీ మనకు మైనస్లలో ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఈ క్వాడ్రంట్లో సైన్ కొసెక్ మాత్రమే, ఆ రెండు దోశలు అయితే ఏవైనా ఉన్నాయో అవి మాత్రమే పాజిటివ్గా ఉంటాయి. ఏముండవని కాదు, మీకు చాలామంది ఎట్లా చెప్తారంటే ఇప్పుడు ఇక్కడ సిల్వర్ ఎస్ దగ్గరికి వచ్చామనుకోండి, దీనిలో సైన్ కొసెక్ ఉంటుందని చెప్తారు. అన్నీ ఉంటాయి, కాకపోతే అవి నెగిటివ్గా ఉంటాయి, ఇవి మాత్రం పాజిటివ్గా ఉంటాయి. నేను కూడా ఒకసారి ఇట్లా అంటకవచ్చు, మీరు అర్థం చేసుకుంటారు ఆ టైంలో, ఓకేనా. అన్నీ పాజిటివ్గా ఉంటాయి ఫస్ట్ క్వాడ్రంట్లో. ఇక్కడ మాత్రం కేవలం సిల్వర్ అంటాను కాబట్టి సైన్ దాని యొక్క దోస్తు కొసెక్ మాత్రమే పాజిటివ్గా ఉంటారు. నెక్స్ట్ టీ, టీ అనగానే ట్యాన్ గుర్తొస్తుంది కదా, ట్యాన్. అలాగే ట్యాన్ ట్యాన్ యొక్క దోస్తు ఎవరు, కాట్. వీళ్ళిద్దరే పాజిటివ్గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ నెగిటివ్గా ఉంటారు. సైన్ కానివ్వండి, కాస్ గాడు కానివ్వండి, సెక్ గాడు కానివ్వండి, కొసు గాడు కానివ్వండి, వీళ్ళు ఎవ్వరైనా కానీ నెగిటివ్గానే ఉంటారు. ఓన్లీ ట్యాన్ కాట్ మాత్రమే పాజిటివ్గా ఉంటారు. దీనిలో కప్స్ సి అంటే కాస్ కదా, కాస్ గడు పాజిటివ్గా ఉంటాడు, కాస్ యొక్క దోస్తు సెక్ గడు పాజిటివ్గా ఉంటాడు, మిగతా వాళ్ళందరూ నెగిటివ్గా ఉంటారు. మైనస్ టెన్, మైనస్ కాటు, మైనస్ కొసెక్, ఓకేనా. ఇది ఆల్సిల్వర్ టీ కప్స్ ఇంతే అయిపోయింది. ఇప్పుడు వీటిని చూసి మనం ప్రాబ్లమ్స్ ఎట్లా చేస్తాం చూడండి, చాలా ఈజీగా అయిపోతాయి కానీ మీరు జాగ్రత్తగా వింటే, ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం ఇదైతే మీకు క్లియర్గా అర్థమైంది కదా, ఏ క్వాడ్రంట్లో ఏముంటున్నాయి. ఇప్పుడు నేను 100 degrees అన్నాను అనుకోండి, 100 degrees ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, 100 degrees అనేది మీకైతే ఇది ఒక రౌండ్ పెడతానండి, లేకపోతే మీరు డిగ్రీస్ మీకు కరెక్ట్గా కనిపించాలి కదా. 100 degrees అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది చెప్పండి, ఇది ఈ క్వాడ్రంట్లో ఉంటుంది, 90 నుంచి 180 మధ్యలో ఉంటాయి కదా 100 అనేది, సో సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. 300 degrees ఏ క్వాడ్రంట్లో ఉంటుంది చెప్పండి, 300 అనేది ఈ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది, అంతే కదా. 45 degrees ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, 45 degrees ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది, క్లియర్ కదా. 225 degrees ఏ క్వాడ్రంట్లో ఉంటుంది, 225 degrees అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో మనకి ఏదైనా యాంగిల్ ఇచ్చాడంటే అది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది అనేది వెంటనే మనకి ఎలగాలి మైండ్లో. సో ఫస్ట్ అయితే మనం ఒక ప్రాబ్లం చేద్దాము, సైన్ అయిపోయింది. ఫస్ట్ మనం ఏం చేద్దాము, సైన్ 120 degrees వాల్యూ ఎంత అనేది మనం చూద్దాం. అలాగే దాంతోపాటు ఇంకొకటి కూడా చూద్దాము, కాస్ 150 degrees కూడా చూద్దాం. సో ఫస్ట్ వన్, సైన్ 120 degrees అంటే మనం వెంటనే దీన్ని ఏం చేయాలి అంటే సైన్ని అట్లనే ఉంచేసి 120ని మన క్వాడ్రాటిక్ యాంగిల్తో సమ్ అయ్యేటట్టుగా రాసుకోవాలి. అంటే 120ని 90+30 అని రాసుకోవచ్చు కదా, కదా. 120ని 90+30 ఎందుకు రాసుకున్నాం అంటే మనకు 90 అనేది మనకి ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ యాంగిల్, 90తో కానీ 180తో కానీ 270తో కానీ 360తో కానీ వీటితోటి మనం
యాడ్ అయ్యే విధంగా కానీ సబ్ట్రాక్ట్ అయ్యే అంటే వాటికి కాంబినేషన్లో రాసుకునే విధంగా మనం ట్రై చేయాలి. సో దాని కాంబినేషన్లో రాసేసా, మీకు ఇంకో డౌట్ వస్తుంది కావచ్చు, 120ని 90+30 ఎందుకు రాసుకోవాలి, 180-60 అని కూడా రాసుకోవచ్చు కదా అని, అలా కూడా రాసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 90+30 అని రాస్తాను. సో 120ని 90+30 అని రాశాను. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సైన్కి ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయిన యాంగిల్, క్వాడ్రటిక్ యాంగిల్ అనేది ఇక్కడ నెంబర్ ఆడ్ ఉందా ఈవెన్ ఉందా చూడండి. ఈ జీరోని పక్కకు పెట్టండి, జీరో గురించి మాట్లాడట్లేదు. ముందున్న ఇక్కడ ఈ డిజిట్ ఉంది చూడండి, ఇది 9 ఆడ్ కాబట్టి సైన్కి కాస్ రాయాలి. ఒకవేళ ఈవెన్ అయింది అనుకోండి, సైన్ ఉంటే సైనే రాయొచ్చు, ఓకేనా. ఆడ్ ఉంటే మనం ఏం చేస్తామంటే సైన్కి కాస్ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ 30 డిగ్రీస్ కదా, కాస్ 30 డిగ్రీస్, కాస్ 30 డిగ్రీస్ అయింది. ఇప్పుడు ముందు రాయాల్సింది సింబల్ కోసం మనం ఆల్ సిల్వర్ టీకప్స్ని వాడతాం, ఓకేనా. కేవలం ఇక్కడ రాయాల్సిన సింబల్ కోసం మాత్రమే ఆల్ సిల్వర్ టీకప్స్ని మనం వాడతాం. ఇక్కడ మనం మైనస్ ప్లస్ అని అన్నాం చూడండి, జస్ట్ సింబల్ కోసమే. 120 డిగ్రీస్లో సైన్ ఉంటుందా లేదా చూడండి, ఓకేనా. 120 డిగ్రీస్ దగ్గర సైన్ ఉంటుందా ఉండదా, 120 అంటే ఇలానే ఉంటుంది కదా, దానిలో మరి సైన్ అనేది ఉంటుంది కదా పాజిటివ్గా, సో పాజిటివే, సో నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్లో మనం ప్లస్సే పెట్టుకోవచ్చు, ప్లస్ అంటే పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు. సో కాస్ 30 డిగ్రీస్ వాల్యూ ఎంత, కాస్ 30 డిగ్రీస్ అనగానే మీకు వెంటనే సైన్ 60 డిగ్రీస్ గుర్తు రావాలి. సైన్ 60 డిగ్రీస్ అంటే √3/2 గుర్తుకు రావాలి, అది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, కాస్ 150ని మనం ఎట్లా రాసుకోవచ్చు, 90+60 అని రాసుకోవచ్చు కదా, 150ని 90+60 అని రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కాస్కి ఇక్కడ ముందు క్వాడ్రటిక్లో ఉండే డిజిట్ 9 ఉంది కాబట్టి కాస్ బదులు మనం ఏం రాసుకోవాలి, సైన్ రాసుకోవాలి, మిగిలిన యాంగిల్ ఏదైతే ఉందో ఆ 60 డిగ్రీస్ రాసుకోవాలి. ముందు ప్లస్ మైనస్ అనేది మనకు తెలియాలి. 150 డిగ్రీస్ ఉన్న దగ్గర కాస్ ఉందా లేదా చూడండి. 150 అంటే ఇల్లనే కదా సెకండ్ క్వాడ్రంట్, దానిలో కాస్ అనేది నెగిటివ్గా ఉంది. సో ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్కి నెగిటివ్ పెట్టేస్తాం. ఆన్సర్లో సైన్ ఉందా కాస్ ఉందా మీకు అనవసరం, ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాని ముందట సింబల్ కోసం మాత్రం మనం ఆల్ సిల్వర్ టీకప్స్ వాడతాం. క్వశ్చన్ చూసుకుంటాము, కాసు 150 డిగ్రీస్ దగ్గర కాస్ అనేది ఉందా లేదా, ఉంటేనేమో పాజిటివ్ లేకపోతేనేమో నెగిటివ్, ఓకేనా. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు, మీకు ఇందాక ఒక డౌట్ వస్తుంది అన్నాను కదా. ఇప్పుడు కాస్ 150ని కాస్ 90+60 ఎందుకు, కాస్ 180-30 అని కూడా రాసుకోవచ్చు కదా కదా, ఈ డౌట్ మీకు వచ్చి ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు 150ని 90+60 అని రాశాను, ఇది మన క్వాడ్రటిక్ యాంగిలే, ఇది కూడా క్వాడ్రటిక్ యాంగిలే కదా, 180 కూడా క్వాడ్రటిక్ యాంగిలే. సో 180-30 అని కూడా రాసుకోవచ్చు, రాసుకోవచ్చు బంగారం వల్ల రాసుకోవచ్చు, ఏముండదు అండి. ఇప్పుడు కాస్ 180-30, ఈ 180 అంటే 18 ఉంది చూడండి, జీరోని పక్కకు పెట్టండి, 18 అనేది ఈవెనా ఆడా, 18 అనేది ఈవెన్ కదా, ఈవెన్ కాబట్టి కాస్ అనేది రాయాలి. ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో అది రాసుకోవాలి, ఓకేనా. ఆడ్ అయినప్పుడేమో వేరేది రాయాలి, ఈవెన్ అయినప్పుడు మాత్రం అదే రాసేయాలి. 30 డిగ్రీస్ రాసాం, ఇప్పుడు ముందుండే సింబల్ ప్లస్సా మైనసా, ప్లస్సా మైనసా అనే దానికోసం మనం ఏం చేస్తామంటే కాస్ 150 డిగ్రీస్ కదా, 150 డిగ్రీస్ ఉన్న దగ్గరికి పోతాం, దానిలో కాస్ ఉందా లేదా చూస్తాం. కాస్ అనేది మైనస్ కాబట్టి వచ్చిన ఆన్సర్కి మనం మైనస్ పెట్టేస్తాం. సో ఇప్పుడు దీని వాల్యూ దాని వాల్యూ చెక్ చేసి చూద్దాం. మనం మైనస్ ఉంది, సైన్ 60 డిగ్రీస్ అంటే ఎంత, √3/2, ఓకేనా. ఇటు మనం ఈ మెథడ్లో చేస్తే మనకి √3/2 వచ్చింది. నెక్స్ట్ ఇటు వస్తే మైనస్ కాస్ 30 అంటే ఎంత, కాస్ 30 అంటే కూడా √3/2. ఇందాక మిమ్మల్ని వాల్యూస్ అందుకే నేర్చుకోమని చెప్పారు, నేర్చుకున్నారా, నేర్చుకుంటే ఇది అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఇలా చేసినా అదే వస్తుంది, ఇలా చేసినా అదే వస్తుంది. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏదో ఒక విధంగా చేసుకుంటూ పోండి, ఆన్సర్ అయితే వస్తుంది. క్లియర్గా అర్థమైంది కదా. ఇంకొక రెండు మూడు చూద్దాము, సైడ్కి వస్తున్నా, స్క్రీన్ షాట్ తీసుకుంటారో రాసుకుంటారో మీ ఇష్టం. నెక్స్ట్ ఏం తీసుకుందామంటే టాన్ 225 డిగ్రీస్ తీసుకుందాం, థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం తీసుకుందామంటే సెకండ్ 330 డిగ్రీస్ అవసరమా, సెకండ్లు ఇలాంటివి మనకు అసలు ఎక్కువ యూజ్ అవ్వవు. సెకండ్ కోసెకండ్లు అయితే మనం ఎక్కువ మనం ఎగ్జామ్స్లో కానివ్వండి, బయట అయితే కొన్ని చోట్ల వాడతాం, ఎగ్జామ్స్లో అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తారు వాటిని. సో ఏం రాద్దాం, కాస్ తీసుకుందాం, ఓకేనా, టాన్ ఒకటి కాస్ ఒకటి తీసుకుందాం. సో టాన్ 225 డిగ్రీస్ ఉంది, మీరు ఏదన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, వచ్చేస్తుంది. ఇప్పుడు టాన్ 225 ఉంది కదా, టాన్ 225ని మనం క్వాడ్రటిక్ యాంగిల్ వచ్చే విధంగా రాసుకోవాలి. 180 డిగ్రీస్ రాసినాం అనుకోండి, ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది, 45 ఉంది. సో 45ని రాసేసాను. నెక్స్ట్
టాన్ కి ఇక్కడ ఈవెనే ఉంది కాబట్టి టాన్ ఏ రాస్తా, యాంగిల్ ఎంత ఉందో అంత రాసేస్తా. ముందు సింబల్ అనేది ఇప్పుడు మనకి ఇంపార్టెంట్. సింబల్ 225 degrees లో టాన్ ఉందా లేదా చూసుకోవాలి. 225 degrees అంటే ఏ క్వాడ్రంట్ కిందకి వస్తుంది? ఇదిగో దీంట్లోకి వస్తుంది, థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. సో ఈ 225 degrees ఉన్న థర్డ్ క్వాడ్రంట్లో టాన్ అనేది ఉందా లేదా? టాన్ అనేది ఉంది, పాజిటివ్గానే ఉంది. సో లాస్ట్కి మనకి పాజిటివే పెట్టుకుంటాం. సో పాజిటివ్ అంటే పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు, టాన్ 45 degrees అంటే 1. సో దాని ఆన్సర్ అనేది 1. నెక్స్ట్ ఇది చూడండి, కాస్ 330 degrees ఉంది. దీన్ని ఏమని రాసుకోవచ్చు? కాస్ యాంగిల్ అయ్యే విధంగా రాసుకోవాలి. 270 + 60 అని రాసుకోవచ్చు, లేకపోతే 300లో ఉన్నాయి కాబట్టి 360 - 30 అని కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం. ఎట్లా రాసుకున్నా ఏం కాదు. ఓకేనా, 330 - 360 - 30 అని రాసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, కాస్ ఇక్కడ 36 ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవాలి? కాసే రాసుకోవాలి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుందో ఆ యాంగిల్ రాసుకుంటాము. ముందు సింబల్ అనేది మనకి ఇంపార్టెంట్. 330 degrees దగ్గర ఏ క్వాడ్రంట్లో ఉంటుందో ఆ క్వాడ్రంట్లో కాస్ ఉందా లేదా చూడండి. ఇదే కదా క్వాడ్రంట్, కాస్ పాజిటివ్గానే ఉంది కదా. సో పాజిటివ్ ఇక్కడనే ఇక్కడనే మనం చూసుకోవాలి. ఈ మధ్యలో ఇక్కడ రాయదు, ఇక్కడ ఏది ఉన్నా అది ఏది మనకు సంబంధం లేదు. ముందు సింబల్ అనేది ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అయినా కోసం పోయినాం, చూసి వచ్చినాం, ప్లస్ అని తెలిసింది. సో ప్లస్ అయితే నేను పెట్టాను, పెట్టిన అవసరం లేదు కదా. కాస్ 30 degrees అంటే ఎంత? కాస్ 30 degrees అంటే sin 60 degrees. sin 60 degrees అంటే √3/2. ఓకేనా, ఇలా మీరు చేసుకోవాలి. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. దీన్ని ఇలానే కాకుండా ఇంకో మెథడ్లో కూడా చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ మెథడ్లో వస్తే √3/2 వచ్చింది. మనం ఇంకొకలాగా ఇట్లా 270తో చేద్దాం. ఇప్పుడు కాస్ 360 - 30 అనే కాదు, దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 270 + 60 అని కూడా రాసుకోవచ్చు కదా, ఏం ప్రాబ్లం అయితే లేదు కదా. 270 + 60 ఇది కూడా మన క్వాడ్రాటిక్ యాంగిల్ రాసుకున్నాం. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, కాస్కి ఇక్కడ చూడండి నెంబర్ 27 ఉంది, 0 పక్కకు పెట్టండి. 27 ఉంది, 27 అనేది ఈవెన్ ఆడ్ ఆడ్ కదా, కాబట్టి కాస్కి బదులు ఏం రాయాలి? సైన్. వెరీ గుడ్. ఓకేనా, సైన్ రాసిన తర్వాత ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉందో ఆ యాంగిల్ రాసేసినాము. ముందు సింబల్ ఏందనేది ఇప్పుడు మనకి మ్యాటర్. సింబల్ కోసం మనం 330 దగ్గర కాస్ ఉందా లేదా చూస్తాం. 330 అంటే ఇల్లనే కాస్ పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివే. ఓకేనా, నెక్స్ట్ sin 60 ప్లస్ పెడితే పెట్టకపోయినా ఏం కాదు, మైనస్ అయితే పెట్టుకోండి. ఓకేనా, sin 60 degrees అంటే ఏంటి? మళ్ళీ √3/2 సేమ్ వచ్చిందా? ఇక్కడ ఎట్లయితే వచ్చిందో ఇక్కడ కూడా అట్లే వచ్చింది. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వని అవసరం లేదు, మీకు ఏది తోచితే అది చేసుకుంటూ పోండి, ఆన్సర్ అయితే సేమ్ వచ్చేస్తుంది. మీకు అందరూ క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థం కాకపోతేనైతే వెనక క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి చూడండి. ఒకవేళ ఆల్సిల్వర్ టీ కప్స్ మాత్రం అర్థం కాకపోతే ముందుకు వెళ్ళి వాల్యూస్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నాక చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.